వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రాత్రి విద్యార్థులు కత్తులతో దాడి చేసుకున్నారు. స్ప్రింగ్ స్ప్రీ 3 రోజుల కార్యక్రమం ముగింపు వేడుకల్లో సింగర్ రేవంత్ డీజే కార్యక్రమం కొనసాగుతుండగా ఈ సంఘటన జరిగింది. బీటెక్ సివిల్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి త్రివంత్పై 6 ఎంఎస్సీ విద్యార్థులు దాడి చేశారు. గొడవపడ్డ విద్యార్థులందరూ ఉత్తర భారతదేశానికి చెందినవారని చెప్తున్నారు. త్రివంత్ ప్రస్తుతం హనుమకొండ రోహిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడికి పాల్పడ్డ విద్యార్థులను అరెస్టు చేసి కాజీపేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కత్తి దాడిలో గాయపడ్డ త్రివంత్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందంటున్నారు వైద్యులు.